అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు అని ఎందుకన్నాడు? ఎందుకు ఆయన చేసే కార్యాలు చూడట్లేదు? ఎందుకు ఆయన నిమిత్తం పనిచేయట్లేదు? చూడండి, ఈరోజు అనేకులు ఉన్నారు దేవుని సన్నిధిలో ఏదో చిన్న పని, ఏదన్నా ఒక చిన్న పని చేయాలని ఆశ. కొంతమందికి ఏమో ఆ పని చేసి చేసి అలసిపోయి వాళ్ళకి ఎట్లుంటుందంటే నేనే కదా చేసేది, నేను లేకపోతే ఎవడు చేస్తాడు? కొన్నిసార్లు అనిపిస్తుంది. కానీ వాక్యం ఏం చెప్తుందో ఈరోజు వింటే తెలుస్తుంది మనకి. నువ్వు చేసే ఆ చిన్న పనికి దేవుడికి ఏమిస్తాడో ఇప్పుడు మనము ఈ వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నప్పుడు ఆ వాక్యంలో నుంచి మనం వినబోతున్నాం. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును. అందుకనే దేవుని పని అది ఏదైనా సరే, దేవుని పని అంటే ఒకటి మైక్ పట్టుకొని వాక్యం చెప్పడం ఒక్కటే దేవుని సేవ కాదు. పాటలు పాడడము కూడా దేవుని సేవ, వాద్యములు వాయించుట దేవుని సేవ. ఏం చేస్తున్నాం? చర్చిలో క్వార్టీమ్గా ఉన్నాను. లైట్గా చెప్పొద్దు మనం, చర్చిలో నేను క్వార్టీమ్లో ఉన్నాను గర్వంగా చెప్పాలి. హల్లెలూయ! చర్చిలో నేను వాయిద్యాలు వాయిస్తున్నాను, దేవుని కొరకు నేను వాయిస్తున్నాను, దేవుని కొరకు నేను పాడుతున్నాను, దేవుని కొరకు నేను వాలంటీర్గా చేస్తున్నాను, దేవుని కొరకు నేను చీపురు తీసుకొని ఊడుస్తున్నాను. సిగ్గుపడద్దు, నువ్వు ఇక్కడ ఊడుస్తున్నావు కానీ పరలోకంలో దేవుని ముందు నువ్వు ఊడుస్తున్నావు. నువ్వు అనుకోవచ్చు నేను ఇక్కడ చేసేది ఎవరు చూస్తారు, ఎవరు లేదు, అందరు వెళ్ళిపోయారు, నేను చేసేది ఎవరు చూస్తున్నావు? దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా! రివార్డ్ దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా! నువ్వు ఎక్కడో బయట వాళ్ళకి చెప్పి అమ్మ పలాన దగ్గర చర్చికి వెళ్ళండి రండి అని నువ్వు చెప్తావు, ఎవరు చూడరు, ఎవరికి తెలియదు, కానీ దేవుడు చూస్తున్నాడు నిన్ను. హల్లెలూయా! దేవుడు చూస్తున్నాడు నిన్ను, దేవుడు నీ వైపు చూస్తున్నాడు, దానికి రివార్డ్ దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా! కదా, ఎవరికి వారు వారి పనులు వారు చేసుకుంటున్నారు, కానీ దేవుని పని ఎవరు చేస్తాడు? ఎవరు చేస్తారు దేవుని పని? ఎవరు చూస్తారు? ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకోరండి కొన్నిసార్లు, ఎందుకంటే బోర్ కొట్టేస్తుంది కొంతమందికి. భయం ఉండదు, భక్తి ఉండదు, విశ్వాసం ఉండదు, పోతుంది కొన్ని రోజులకి. గొడవలు, విభేదాలు, దేవుడు అన్నాడు అన్నీ మర్చిపోయి ముందుకెళ్ళు. పౌలు అంటున్నాడు ఏమంటున్నాడు? పాతవన్నీ విడిచిపెట్టు, ముందుకు నువ్వు సాగి వెళ్ళు, గురి ఎత్తుకు, పరిగెత్తు. ఎందుకు? దేవుడు నీకు ఇస్తానంటే బహుమానం, ఆ బహుమానం నిమిత్తము నువ్వు ముందుకెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా! క్రీస్తేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం, ఉన్నత పిలుపు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా దేవుడు మనను ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు. నిజ క్రైస్తవ జీవితాన్ని నువ్వు జీవించిన నాడు నీవు బహుమానము చేత సత్కరించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా! బహుమానం అంటే ఏంటి? దేవుడు అంటాడు, ఒక పరలోకంలో ఒక పెద్ద బుక్ ఉంటుందంట, జీవ గ్రంథం అంటారు కదా దాన్ని, దాంట్లో నీ పేరు రాస్తాం ఇంటి పేరుతో సహా. ఇంతకనం ప్రార్థన చేసినా కదా దేవా, ఏం చేసినావు నన్ను? అర్థం కావట్లే. కొంతమంది లోన్ అప్లై చేస్తారు, అప్రూవల్ రాదు, అప్పుడు కూడా బాధే. కొంతమంది ఎగ్జామ్ రాస్తారు, పాస్, వాళ్ళ పేరు రాదు. ఇంటర్వ్యూకి వెళ్తారు, వాళ్ళు సెలెక్ట్ కారు. కొన్నిసార్లు వారి ఉద్యోగం పర్మనెంట్ కాదు, కొన్నిసార్లు వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులు వారందరూ సక్సెస్ కాలేకపోతారు. చూస్తారు అవుతుందా కాదా, అవుతుందా కాదా. ఒక అబ్బాయి వచ్చి చూసిపోతాడు, ఈడు ఒప్పుకుంటాడా లేదా, పెళ్ళవుతుందా కాదా, పిల్లలు పుడతారా పుట్టరా, ఉద్యోగం వస్తుందా రాదా, ఇల్లు వస్తుందా రాదా. ఆయనేమో యేసుక్రీస్తు నిమిత్తం కాదు కానీ అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు. డబుల్ బెడ్రూమ్ రావాలి ఇంకా. హల్లెలూయా! దేవుని కార్యాలను ఎవరు లక్ష్యపెట్టట్లేదంట. నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, నాకు ఇల్లు వస్తే చాలు, నాకు కారు వస్తే చాలు, నాకు అది వస్తే చాలు, ఇది వస్తే చాలు. కానీ దేవుని సంఘాన్ని పట్టించుకునేవారు ఎవరు లేరు. స్వార్థం, నాకొస్తే చాలు, నేను బాగుంటే చాలు. హల్లెలూయా, హల్లెలూయా! అమ్మా, మూడో అధ్యాయం పిలిపి 15 నుండి మనం చదువుకుందాం. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. ఈ తాత్పర్యమే కలిగి ఉందము ఎవరంట? మనలో సంపూర్ణులమైన
వారమందరము. అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్నడలా, ఉన్న ఎడలా, అదియు దేవుడు మీకు బయలుపరుచును. హల్లెలూయా. చూడండి 16వ వచనం, అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందుము. హల్లెలూయా. మరి ఇప్పటి వరకు ఏదైతే మరి ఆ సంఘానికి బోధించారో, ఏదైతే వారు పొందుకున్నారో జ్ఞానము, మరి ఏవైతే సంగతులు మరి ఈయన వారికి చెప్పాడో వాటన్నిటిని కూడా మరి జ్ఞాపకము చేసుకుంటూ, మరి ఇప్పటికైతే ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందుము అంటే, మరి వారి జీవితంలో వారు నడవలసినటువంటి విధానము, వారు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. తర్వాత 17 కూడా ఒకసారి చదవమా. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనిడి మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొను వారిని గుడిపెట్టి చూడుడి. ఏమన్నాడు? నడుచుకొను వారిని గురిపెట్టి చూడుడి. అంటే మేము ఏ విధంగా మేము నడుచుకుంటున్నామో మీరు నన్ను పోలి నడుచుకొనిడి. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము మరి మీరు మమ్మల్ని వెంబడించండి. అంటే దేవుని చిత్తము ఎలా ఉన్నది అంటే, ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి జ్ఞానమును బట్టి, దేవుని వాక్యమును బట్టి, మరి దేవుడు పౌలుని ఎందుకు ఆయన జీవితాన్ని మార్చాడు అంటే, ఒక వ్యక్తి క్రీస్తును బాధ పెడుతున్నాడు, ఆయనను మార్చి ఆయననే సాక్షిగా పెట్టి ఆయననే మరి ఆ సంఘాలను బలపరిచే వ్యక్తిగా దేవుడు పెట్టాడు. మరి ఆయన ఈరోజు మరి బోధించే ప్రతి మాట, ఆయన రాస్తున్నటువంటి ప్రతి హెచ్చరికను మరి మనము కూడా మరి ఈరోజు మరి దాన్ని మనము జ్ఞానం సంపాదించుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే మనము ఆ విధంగా మనం జీవిస్తామో, అంటే ఎవరిని పోలి నడుచుకోవాలి అంటే, అపోస్తుల బోధలను మీరు విన్నప్పుడు అందులో ఉన్నటువంటి మరి దేవుని నడిపింపు ఏదైతే ఉందో దానిని మీరు ఖచ్చితంగా అనుసరించాలి. అప్పుడు మీ జీవితంలో మరి మీరు వెళ్ళే మార్గము సరళము చేయబడుతుంది. అప్పుడు మీకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మరి మీకు అనుకూలంగా మారే మరి అవకాశము అక్కడ దేవుడు మీకు ఇస్తాడు. హల్లెలూయ. ఎందుకంటే ఏదో ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళిపోతాం అన్నమాట. ఎటో ఏదో ఒకటి చేసేద్దాం నడు అని ముందుకు వెళ్ళిపోతాం. అదేమైపోతుందంటే తర్వాత నీకు నచ్చినట్లు నువ్వు చేస్తే ఎట్లా? మరి దేవుని చిత్తం కూడా ఉండాలి కదా ఇక్కడ, దేవుని నడిపింపు కూడా ఉండాలి కదా ఇక్కడ. మరి ఎప్పుడైతే మరి అది ఫెయిల్ అయిపోతుందో అప్పుడు నేను గ్రహిస్తాను ఏంటంటే, అయ్యో తొందరపడ్డానేమో, ఆలోచన చేయలేదు నేను అని చాలాసార్లు నేను బాధపడ్డ రోజులు ఉన్నాయి. అందుకని ఈరోజు ఈ పరిచర్యలో, ఈ ఆత్మీయ జీవితంలో, నిజ క్రైస్తవ జీవితాన్ని జీవించే క్రమములో మరి మనము దేనిని వెంబడిస్తున్నాము, ఎవరిని వెంబడిస్తున్నాము? ఈరోజు ఎవరినో ఒకరిని చూసి వాళ్ళని వెంబడిస్తున్నాం మనము. చూడండి, ఈరోజు మనం ఒక చక్కటి వాతావరణంలో మనం పెరుగుతూ ఉన్నాం, ఒక మంచి భయము భక్తిలో ఉన్నటువంటి ఆ వాతావరణంలో. మనం ఏం చేస్తాం, సడన్గా వీడియోలు చూస్తాం, ఏదో చూస్తాం, అందులో చూసి వాళ్ళలాగా మనం ఏదో ఊగిపోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ దేవుడు అది నీ జీవితంలో అది ఆ ప్రణాళిక దేవుడు పెట్టలే నీకు. ఆల్రెడీ అవన్నీ దాటి మీరు వచ్చిన స్టేజ్ వేరే. దేవుడు మిమ్మల్ని అభిషేకించి బలపరిచి దేవుడు మిమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చాడు, చివరి స్టేజ్కి తీసుకొచ్చి పెట్టాడు. ఇంకా వాళ్ళందరూ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నారు, మీరు అందులో ఉండడానికి ఇష్టపడుతున్నారు. అవన్నీ చూసి 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 మనం వచ్చినాం. ఇప్పుడు మళ్ళీ మీరు ఆ స్టార్టింగ్ స్టేజ్లోనే ఇవ్వాలని చూస్తాం. కొంతమంది మనం ఎక్కడున్నాం తెలుసా, ఆ గురి యుద్ధకు మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. 40 రోజుల్లో పోవాల్సినటువంటి ప్రయాణము 40 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి. ఎందుకంటే మరి ఆ ప్రణాళిక అట్లా ఉంది. కొన్నిసార్లు దేవుని ప్రణాళిక అట్లా ఉంటుంది. మన ప్లాన్ ఏంటో తెలుసా, మనం 40 సంవత్సరాలు వేస్ట్ చేయం. మనం 40 సంవత్సరాలు వేస్ట్ చేయం. మనం జస్ట్ 40 డేస్లోనే మనం డైరెక్ట్గా వెళ్ళిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా, జ్ఞానం గలవాడు
ముందుండి నడిపిస్తే మనము వెంబడించాలంట. అందుకే అన్నాడు, మీరందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే దేవుని మాటలు కాకుండా, దేవుడు మనకు బోధించింది కాకుండా, మీరు మీ సొంతగా మీ ఆలోచనతో మీరు దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు, దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. కాబట్టి ఆ విధంగా కాకుండా మీరు మమ్ములను వెంబడించండి. ఏమన్నాడు ఇక్కడ, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనండి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. హల్లెలూయా.